మందు చిందు విందు కామన్ గా సెలబ్రిటీస్ అంటే జనాలకు గుర్తొచ్చేది ఇదే ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అయితే ఎప్పుడూ పార్టీల్లోనే చిల్ అవుతూ ఉంటారు కానీ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు మందు స్మోక్ లాంటి వాటికి ఆమడ దూరంలో ఉంటారు పిలిచి పార్టీ ఇస్తామన్నా సింపుల్ గా నో చెప్పేస్తున్నారు సినిమా అన్నాక సినీ ప్రపంచం అన్నాక మందు చిందుల్లాంటివి కామన్ అనుకుంటారు కానీ వాటికి చాలా దూరంగా ఉండే సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు సినిమాల్లో తప్పక డ్రింకింగ్ సీన్స్ చేయాల్సి వచ్చినా రియల్ లైఫ్లో మాత్రం నాన్ ఆల్కహాలిక్ అన్న పాజిటివ్ వైబ్ దక్కించుకుంటున్నారు పైగా హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలంటే హార్డికల్చర్ ను పక్కన పెట్టేయాల్సిందే అంటున్నారు అయితే ఈ లైన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా చిల్లయ్యే వాళ్లు మంది ఉన్నారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రణబీర్ కపూర్ ఆలియా భట్ సంజయ్ దత్ విద్యా బాలన్ సోనం కపూర్ హృతిక్ రోషన్ సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ అర్జున్ రాంపాల్ అమీషా పటేల్ లాంటి వాళ్లలో కొందరు రెగ్యులర్ ఆల్కహాలిక్స్ అయితే కొంతమంది అకేషనల్ గా మందుబాటిళ్లకు పని చెప్తూ ఉంటారు కెరీర్ స్టార్టింగ్ లో పబ్ కల్చర్ ను ఎంజాయ్ చేసింది కానీ ఇప్పుడు నేను చాలా మారిపోయాను అంటోంది దీపిక పడుకునే ఫిట్ బాడీ హెల్దీ లైఫ్ లీడ్ చేసేందుకు మందును ముట్టుకోవట్లేదు దీపిక అలాగే ఈ భామభర్త రణవీర్ కూడా మందు బాబేం కాదు పార్టీ కల్చర్లో ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తాడు కానీ బాటిళ్లకు బాటిళ్లు ఖాళీ చేసే అలవాటు రణ్వీర్ కు లేదు ప్రస్తుతం డ్రింక్ను పూర్తిగా అవాయిడ్ చేశాడు రణవీర్ సింగ్ ఈ ఇద్దరు భార్యాభర్తలు కెరియర్ మీదే ఫుల్ గా ఫోకస్ ఇప్పుడు అమితాబ్ కుటుంబం కూడా ఆల్కోహాల్ కి దూరం అంటోంది జీవితంలో మందు సిగరెట్ ముట్టకుండా లైఫ్ లీడ్ చేశారు అమితాబ్ బచ్చన్ లివర్ ప్రాబ్లం ఎన్కౌంటర్ అయ్యాక అసలు ఆ ఆలోచనే రాకుండా జాగ్రత్త పడ్డారు అందుకే ఇప్పటికీ ఫిట్ గా ఉండి యాక్టర్స్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక ఆయన బాటలోనే కొడుకు అభిషేక్ బచ్చన్ కోడలు రాయ్ నడుస్తున్నారు అభిషేక్ అయితే మందుకు పూర్తి వ్యతిరేకం తాను టచ్ చేయని మందు మందుబాటిల్ను ప్రమోట్ కూడా చేయను అని గతంలో అనౌన్స్ చేశారు ఐశ్వర్య మాత్రం మూడ్ బాగోలేనప్పుడు ఓ పెగ్ వేస్తుందని చెప్తూ ఉంటారు నిజానికి సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు అందంగా ఎంగా కనిపించాలంటే కొన్నింటిని విడిచిపెట్టాలి హెల్దీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవాలి ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఇలా ఓ లెక్క అంటూ ఉండాలి వీటితో పాటే డ్రింకింగ్ హ్యాబిట్కి కి కొంతమంది వాంటెడ్లీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు షాక్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ బ్యాచ్ లో యంగ్ హీరోలు కూడా చాలామంది ఉన్నారు బాలీవుడ్ ఫిటెస్ట్ యాక్టర్స్ లో టాప్ లో ఉంటాడు అక్షయ్ కుమార్ ఈ హీరోకి హెల్త్ కాన్షియస్ ఎక్కువే హార్డ్ పార్టీస్ కి దూరం ఉండే అక్షయ్ ఆల్కహాల్ని దగ్గరికి రానివ్వడు ఐదు పదుల వయసులో కూడా స్టంట్స్ చేస్తున్నాడంటే తాను నాన్ ఆల్కహాలిక్ కావడమే అంటాడు ఇక సీనియర్ హీరోల్లో జాన్ అబ్రహం కూడా మందు ముట్టడు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ని హేట్ చేస్తూ గ్రేట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నాడు అలాగే బాలీవుడ్ హాటెస్ట్ పార్టీలంటే కూడా జాన్ కి నచ్చదు అలాగే సిక్స్ ప్యాక్ యాప్స్ తో అట్రాక్ట్ చేసే సోను సుత్ సైతం ఆల్కహాల్ ను టచ్ చేయడు ఈ జనరేషన్ యంగ్ హీరోలు సైతం మందు బాటిల్ అంటే అలర్జీ అంటున్నారు సూపర్ ఫిజిక్ ప్లస్ కిల్లర్ డాన్స్ మూమెంట్స్ తో క్రేజీగా నిలిచే టైగర్ ష్రాఫ్ లైఫ్ లో ఆల్కహాల్ తాగలేదు అంటాడు ఫిట్ బాడీ కోసం రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ డైట్ పాటిస్తూ ఉంటాడు టైగర్ ఇక తాగి తూగడం అంటే తనకు అంటాడు ఆయుష్మాన్ ఖురానా ఏజ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ తన ఫిట్నెస్ సీక్రెట్ కారణం మందు తాగకపోవటమే అని చెప్పేస్తాడు కియారా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రా సైతం సే నో టు ఆల్కహాల్ అంటున్నాడు స్మార్ట్ అండ్ ఫిట్ గా కనిపించేందుకు మత్తిచ్చే మందుకు దూరం అయ్యాడు సిద్ధార్థ్ ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ సైతం చైల్డ్ పార్టీలకు దూరంగా ఉంటాడు బాలీవుడ్ అందగత్తెల్లో కొంతమంది మందంటే పక్కకెళ్ళు అంటున్నారు మత్తు పార్టీలకు దూరంగా ఉండే పరిణితి చోప్రా ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తోంది ఇప్పటికీ కాస్త బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాకు ఆల్కహాల్ సేవిస్తే కలిగే చేంజెస్ ఏంటో తెలుసట అందుకే మొదటి నుంచి వాటికి దూరంగానే గడుపుతుంది ఆడియన్స్ ఏమో అనుకుంటారు కానీ బిపాసాబసు కూడా డ్రింక్స్ ని ఫస్ట్ నుంచే అవాయిడ్ చేస్తుందని టాక్ భర్త చేసిన నీచ కార్యాలను చూసి శిల్పాశెట్టికి కూడా ఆ అలవాటు ఉంది అనుకుంటే పొరపాటే యోగాసనాలు అద్భుతంగా వేసే శిల్పకు మందు తాగే అలవాటు లేదని చెప్పుకుంటుంది